श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम। ईनाटि दिनफलं कार्यक्रमंलो मुंदुगा नेटि पंचांग विवरालु परिशीलिद्दां। జనవరి 4 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి సాయంత్రం 5:19 వరకు ఉంది। ఆ తర్వాత తదియ తిథి వచ్చింది। నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 10:57 వరకు ఉంది। తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది। మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది। ఈ మానస యోగం అనేది కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది। కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు ఉదయం 10:57 లోపు చేస్తే ఆ ప్రయాణాలన్నీ మీకు విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తాయి। ఉదయం 10:57 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది। మంగళవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది। ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది। కాబట్టి మాక్సిమం జర్నీస్ అన్ని ఉదయం 10:57 లోపే ప్లాన్ చేసుకోండి। 10:57 తర్వాత మాత్రం ముఖ్యమైన జర్నీస్ చేయొద్దు। ఒకవేళ చేయాల్సి వస్తే బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వుతూ ప్రయాణం చేయండి। అప్పుడు లంబయోగం ఉన్న ఎలాంటి ఇబ్బందులు ఉండవు। అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కేతువుతో కలిసి వృశ్చికంలో ఓన్ హౌస్లో ఉన్నాడు। కుజుడు ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలమైన రోజు అని చెప్పాలి। అలాగే ఇల్లు కొనుక్కోవడానికి ల్యాండ్స్ కొనుక్కోవడానికి ముఖ్యమైన డిస్కషన్స్ పెట్టుకోవడానికి కూడా ఈ కుజుడి బలం చాలా బాగుంది। అలాగే రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవడానికి రియల్ ఎస్టేట్ డిస్కషన్స్ చేసుకోవడానికి కూడా కుజుడి బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది। అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన రవి ధనుస్సులో ఉన్నాడు। రవి ధనుస్సులో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి। అలాగే తండ్రితో ముఖ్యమైన డిస్కషన్స్ చేయడానికి ఆస్తుల రిలేటెడ్ చర్చలు తండ్రితో చేయడానికి ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన రవి బలం చాలా అద్భుతంగా ఉంది। అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో శనింట్లో ఉన్నాడు। చంద్రుడు శనింట్లో ఉన్నాడు కాబట్టి అన్నీ ఉన్న అల్లుడు నోట్ల శనిలాగా కొంచెం 12 రాశుల వాళ్ళకి మానసిక అశాంతి ఉంటుంది। కాబట్టి మనస్సులో అలజడి తగ్గించుకోండి। మనస్సు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది। అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు। ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 10:57 వరకు ఉంది। ఆ టైంలో అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు। కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అనుకూలం। పై చదువుల కోచింగులు తీసుకోవటానికి అనుకూలం। వివాహ పరంగా ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా ఉదయం 10:57 లోపు ఉత్తరాషాఢ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది। ఉదయం 10:57 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది। ఈ శ్రవణ నక్షత్రం ఉన్న టైంలో గ్రహదోష నివారణ కోసం ప్రత్యేకమైన హోమాలు చేయించుకోవడానికి అనుకూలం। గ్రహదోష నివారణ కోసం ప్రత్యేకమైన దానాలు నిర్వహించుకోవడానికి అనుకూలం। మంత్ర విద్యలు నేర్చుకోవడానికి అనుకూలం। అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవడానికి ఒక్కొక్కసారి గ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన స్నానాలు చేసుకోవాలి। అలాంటి స్నానాలు చేసుకోవడానికి కూడా ఉదయం 10:57 తర్వాత శ్రవణ నక్షత్ర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది। కాబట్టి ఉదయం 10:57 లోపు ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నప్పుడు కొన్ని పనులు చేసుకోవచ్చు। ఉదయం 10:57 తర్వాత శ్రవణ నక్షత్రం ఉన్న టైంలో కొన్ని పనులు చేసుకోవచ్చు। ఈ శ్రవణ నక్షత్రం ఉన్న టైంలో ఉదయం 10:57 తర్వాత మాత్రం మీరు ఏ జపం చేసినా ఏ హోమం చేసినా ఏ దానం చేసినా అవన్నీ కూడా జాతక దోషాల తీవ్రతను తొందరగా తగ్గింపజేస్తాయి। అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజు నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభమవుతుంది। కాబట్టి శుక్రుడి బలాన్ని పెంచడానికి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకొని పని మీద బయటికి వెళ్ళాలి। ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్ర జపం చేస్తే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది। అలాగే మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కుజహోర బలం ఎక్కువగా ఉంది। ఈ కుజహోర బలం వల్ల ఎలక్ట్రికల్ పనులు చేసుకోవచ్చు। అలాగే అగ్నికి రిలేటెడ్ ఫైర్ రిలేటెడ్ పనులు చేసుకోవచ్చు। అప్పులు తీర్చడానికి అనుకూలం। అడ్వెంచరస్ పనులు సాహసోపేతమైన పనులు ఏవైనా సరే మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కుజహోరలో చేసుకోవచ్చు। కాబట్టి కుజహోరం ఉన్న టైంలో ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఫైర్ రిలేటెడ్ అడ్వెంచరస్ రిలేటెడ్ పనులు ఏవి చేసుకున్నా సరే అవన్నీ కూడా 100% ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి। ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు। మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।